हेलो एवरीवन, वेलकम टू उत्तम्स अकाडमी टर्निंग पॉइंट कड़प। मरी आपका नोटिफिकेशन रावडम जरिगिंदी रेंडु कृतमे, मरी इंकेदे ओपन कालेदनेसी चाला मंदी कंप्लेंट चेयडम जरिगिंदी। शनिवारं नोटिफिकेशन वस्ते शनिवारं ओपन कालेदु, संडे ओपन कालेदु, मरी निन्नटि नुंचि अयिते ओपन अवुता उंदी। इप्पुडे दादापु 1000 मंदी पैचिलु कूडा अप्लाई चेयडम जरिगिंदी। मीकेना डौट्स उंटे मात्रं माकु काल चेयंडि, डेफिनेटली मेमु मीकु डौट्स क्लारिफाई चेस्तां। మరి అది కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ సమాధానాలకు మీకు చెప్తాం మీకు మేము, అదే మాదిరిగా ఇక ఆప్కాప్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వివరించిస్తాను। బట్ ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మిత్రం ఆప్కాప్। సో వేకెన్సీస్ కేవలం 35 మాత్రమే ఉన్నాయి, మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి। సో డెఫినెట్గా మీరు ఇక 35 వేకెన్సీకి అప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఉంది, ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ లేదు, అదే మాదిరి ఇంటర్వ్యూ కూడా లేదు। కాబట్టి అప్లై చేయండి। మరి త్వరలోనే మనకు డిసిసి బ్యాంక్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది। సో లింక్ అయితే ఓపెన్ అయ్యింది, మీరైతే అప్లై చేయండి। మరి ఇంకో డౌట్ ఏమంటే మనకు, సార్ దీనికి వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? సో తెలంగాణ నుంచి కొంత మిత్రులు ఫోన్ చేశారన్నమాట, సార్ తెలంగాణ వాళ్ళు మేము అప్లై చేసుకోవచ్చా అని। బట్ తెలుగు లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ తెలిసి ఉన్నప్పటికీ కూడా ఏ స్టేట్ వాళ్ళు అదే స్టేట్కి అప్లై చేసుకోవాలా? సో ఆప్కాప్ అనేది ప్యూర్లీ స్టేట్కి సంబంధించింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి, సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి। అదే టీఎస్ క్యాబ్ వస్తే మాత్రం తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। మరి ముఖ్యంగా మనకి డిసిసి బ్యాంక్స్ వచ్చాయనుకోండి, డిసిసి బ్యాంక్స్ వస్తే ఏ జిల్లాకు అదే జిల్లా వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, మిగతా జిల్లా వాళ్ళు అప్లై చేసుకోలేరు। అదేవిధంగా ఆప్కాప్ అనేది కూడా ఇది ఆంధ్రకి అంతా సంబంధించినటువంటిది, లోకల్ నా లోకల్ ఏమి ఉండదు, ఆంధ్రకి అంతా ఒకే ఎగ్జామ్ ఉంటుంది। మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిగ్రీ కంపల్సరీ పాస్ అయి ఉండాలి, మరి మీకు ఏజ్ 20 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు। బీసీకి అయితే మరో 3 ఏళ్ల వయసు ఉంటుంది, అది ఎస్సీ ఎస్టీకి అయితే మరో 5 ఏళ్ల వయసు రిలాక్సేషన్ ఉంటుంది అనమాట। మరి ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ ఉండేది ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఉండేది, మెయిన్స్ అనేది లేదు మిత్రమా। సో నో మెయిన్ ఎగ్జామినేషన్, అంటే జనరల్గా బ్యాంకింగ్లో మనకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది। గతంలో అయితే మనకు ఆప్కాప్కి అయినా సరే డీసీ బ్యాంక్స్కి అయినా సరే ఎగ్జామ్తో పాటుగా మనకు ఇంటర్వ్యూ కూడా ఉన్నింది, ప్రిలిమ్స్ ఉండింది కానీ మెయిన్స్ లేదు, కానీ ఇంటర్వ్యూ అయితే ఉన్నింది, కానీ ఈసారి మాత్రం ఇంటర్వ్యూని తీసివేయడం జరిగింది। ఇది మాత్రం చాలా అద్భుతమైన అవకాశం, ఎందుకంటే చాలామంది ఈ యొక్క ఆప్కాప్లో కానీ డిసిసి బ్యాంక్స్లో కానీ రికమెండేషన్ పోతూ ఉంటాయని ఒక అపోహ అయితే ఉంది, కానీ లేదు, జరగదు యాక్చువల్గా। సో ఎవరికైతే ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళకే జాబ్స్ అని ఇస్తారు, కానీ ఇంకా ఇప్పటికీ స్టిల్ చాలామందికి ఆ యొక్క అపోహ అయితే ఉంది ఏమని। సో డిసిసి బ్యాంక్స్ అంటే ఆ ఎమ్మెల్యేను ఆ ఎంపీను పట్టుకునే జాబ్ వస్తుంది అనేది, కానీ ఇదంతా అపోహ మాత్రమే। ఎవరైతే మార్కులు బాగా తెచ్చుకుంటారో ఎగ్జామినేషన్లో వాళ్ళకే జాబ్స్ వస్తాయి ఈసారి, అది కూడా ఆ యొక్క అపోహ కూడా తావు లేకోకుండా ఏం చేశారంటే ఇంటర్వ్యూని తీసివేయడం జరిగింది। నెక్స్ట్ మనకు డిసిసి బ్యాంక్స్లో కూడా ఇంటర్వ్యూ ఉండే అవకాశం లేకపోవచ్చు అనమాట, మరి ఇంటర్వ్యూ అయితే ఉండదు। నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే ఎస్, బ్యాంక్స్ అన్న తర్వాత ప్రతి ఒక్క దానికి కూడా ఇప్పుడు బ్యాంక్స్ కానీ రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ డెఫినెట్గా మనకు నెగిటివ్ మార్క్ అయితే ఉంది। మరి ప్రైవేట్ బ్యాంక్ ఇంకొక చరణంగా ఉండేది, ప్రైవేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ అంటున్నారు, ఇది ప్రైవేట్ బ్యాంక్ అయితే కాదు మిత్రమా, ఇది గవర్నమెంట్ బ్యాంక్ మాత్రమే, డోంట్ వరీ అబౌట్ దట్. మీ యొక్క శాలరీ కూడా స్టార్టింగ్లోనే 30,000 పైసలకు వస్తుంది। అదే మాదిరిగా ఇక్కడ డిసిసి బ్యాంక్స్ అన్నీ కూడా ఆప్కా బ్యాంకులకు మారాలని చూస్తున్నాయన్నమాట, ఇది దీని మీద చర్చ జరుగుతున్నాయి। మరి డిసిసి బ్యాంక్స్ అన్నీ కూడా ఆప్కా బ్యాంక్ మారితే మాత్రం డిసిసి బ్యాంకులో పనిచేసే వాళ్ళు కూడా శాలరీస్ ఆప్కా బ్యాంకులలాగానే ఎక్కువగానే వస్తాయి। మరి అదే మాదిరిగా ఇక సిలబస్ గురించి చెప్పండి సార్ ఎట్టుంటుంది అంటున్నారు, గుర్తుని పెట్టుకోండి। సో గతంలో పోల్చినట్టయితే ఇక ఆప్కా బ్యాంక్ మనకు 2-3 సార్లు ఎగ్జామ్ దొరికింది, అదేవిధంగా డిసిసి బ్యాంక్స్ ఎగ్జామ్ దొరికినాయి। సో ఎగ్జామ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు అదర్ బ్యాంక్స్, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఏ బ్యాంక్స్తో పోల్చుకున్నప్పటికీ ఇక్కడ డిసిసి బ్యాంక్స్ కానీ ఆప్కా బ్యాంక్ కానీ ఎగ్జామ్ పేపర్ అయితే మాత్రం ఈజీగానే ఉంటుంది। సో ఎగ్జామ్ ఈజీ కాబట్టి మనకి కట్ ఆఫ్ మార్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అడుగుతుంటారు సార్ కట్ ఆఫ్ మార్క్ ఎంత అంటుంటారు, సో మిత్రులు గమనించండి కట్ ఆఫ్ మార్క్ అనేది ఇప్పుడు మనం చెప్పలేం। సో కట్ ఆఫ్ మార్క్ అనేది మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎంతమంది ఎగ్జామ్ రాసినారు, పేపర్ యొక్క లెవెల్ ఏ విధంగా ఉంది దాన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు, తప్పితే ముందుగానే మనం కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది అని మనం చెప్పలేం। కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే ద బెస్ట్ ప్రిపరేషన్ కొనసాగించండి। మరి 35 మార్కులే కదా, మా కేటగిరీలో ఉమెన్కి లేవు, ఒకటే ఉంది, ఉమెన్కి 2 ఉన్నాయి అని డౌట్ వస్తుంది మీకు, సో దాంతో మీకు సంబంధం లేదు। సో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని ఖాళీలు అండి, ఓన్లీ 14 మాత్రమే ఖాళీలు ఉన్నాయి, దానికంటే డబ్బులు ఉంది కదా మనకి ఇది। సో దీన్ని ప్రిపరేషన్ చేసుకుంటే మీరు దీనికి వల్ల బెనిఫిట్ ఏమంటే డిసిసి బ్యాంక్స్లో మీకు వే తెలుస్తుంది, అంటే డిసిసి బ్యాంకులో మనకు ఎగ్జామ్ పేపర్ ఏ లెవెల్లో రావచ్చు కనుకోవచ్చు। మరి త్వరలో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 6,000 నుంచి 8,000 వరకు మనకు క్లరికల్ వేకెన్సీ కూడా రాబోతున్నాయి, కాబట్టి దాన్ని కూడా మనం మెథడ్ కనుక్కోవచ్చు। సో కాబట్టి మనకి ఇక్కడ కూడా ఉండేదేమంటే నార్మల్ బ్యాంక్స్లో లాగానే మనకి ఇక్కడ ప్రిలిమ్స్కి ఏమైతే ఉందో అదే ఇక్కడ కూడా మనకు ఉంది అనమాట। సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ న్యూమరికల్ అబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ అబిలిటీ 30 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం మీద అయితే మొత్తం
ఇంగ్లీష్ 30.35 రీజన్ 35 సో మొత్తం మీద మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి మాత్రమే మిత్రమా 100 క్వశ్చన్స్ 100 మార్కులకు ఉంటుంది ఇచ్చే టైం ఎంత అంటే 1 గంట మాత్రమే సో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్పీడ్ అక్యూరసీ మెయింటైన్ చేయాలంటే మీరు ప్రతిరోజు ఉండే ఎగ్జామ్స్ రాయండి సో మార్నింగ్ ఒక ఎగ్జామ్ రండి ఈవినింగ్ ఒక ఎగ్జామ్ రండి సార్ మళ్ళీ మాకు ఎట్లా రాయాలి సార్ అంటే మరి మీరు ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట మీరు ఇది కూడా మీరు కేవలం 199 రూపీస్కే కేవలం 199 రూపీస్కే మీకు 30 గ్రాండ్ టెస్ట్ మీకు ఇస్తున్నాను అన్నమాట అది కాకుండా మీకు రీజనింగ్ అర్థమెటిక్ కూడా కొన్ని టాపిక్స్ ఫ్రీగానే ఉచితం సో కాబట్టి మీరు ఖచ్చితంగా మనకు ఆప్కా బ్యాంక్ యొక్క టెస్ట్ సిరీస్ కొంటే కేవలం 199 రూపీస్ కొంటే మీకు 30 టెస్టులతో పాటుగా మీ స్లిప్ టెస్టులు కానీ మరి యొక్క వీడియోస్ అంటే అర్థమెటిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ రీజనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు మీకు ఫస్ట్ టైం ఇస్తున్నాను అనమాట ఎందుకంటే టైం అనుకుంటే కేవలం 1 మంత్ అనుకుంటే కరెక్ట్గా అంతే ఎందుకంటే కాదు వాళ్ళు ఏమన్నారు మాకు నవంబర్లో ఎగ్జామ్ చెప్పినారు నవంబర్లో మేము 3rd వీక్ 4th వీక్ అనుకున్నా కూడా మళ్ళీ మనకు ఈ యొక్క పండుగలు వస్తున్నాయి కదా మనకు దసరా తినేసి మనం ఎంత కఠినంగా ఉన్నా కూడా ఇక పండుగలు 2-3 డేస్ అట్లా టైం వేస్ట్ అవుతుంది అన్ని లెక్కల్లోకి తీసుకోకుండా కూడా మనకైతే మనం ఖచ్చితంగా 30 నుంచి 35 టైం ఉందన్నమాట సో 35 డేస్ లేదా మ్యాక్సిమం కూడా మీరు ఒక 5 డేస్ టైం ఉంటుంది ఈ యొక్క 40 రోజులు మీరు చాలా చాలా ఎనఫ్ సో మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ రండి ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ రండి అదేవిధంగా మనకు యూట్యూబ్ ఛానల్లో కూడా డైలీ ఇంకా ఆప్కా బ్యాంక్ మీద మీకు వీడియోస్ చేయడం జరిగితే ఉచితంగా అందిస్తాం దీంట్లో కానీ టెస్ట్ సిరీస్లో అయితే మాత్రం 199 రూపీస్కి మీకు చాలా మంచిగా కోర్స్ ఉంటుంది మరి ఇంగ్లీష్లో మనకి ఏముంటే టాపిక్స్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక ప్యాసేజ్ ఇస్తారండి దాని మీద క్వశ్చన్స్ ఇస్తారు ఇవి మనకు మేబీ ఒక 5 క్వశ్చన్స్ నుంచి 7, 8, 9 వరకు రావచ్చు మరి ఇంత అని చెప్పలేము బట్ డెఫినెట్గా అయితే మాత్రం రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది 5 మార్కులకు అయితే గ్యారంటీ సో ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది స్టోరీ బేస్డ్ వచ్చిన దానికి ఈజీగా ఉంటుంది మనకు చేసిన పని ఏమంటే ప్రతిరోజు మీరు హిందూ న్యూస్ పేపర్ చదివితే మాత్రం ఈజీగా మీరు క్యాచ్ చేసుకోవచ్చు అదే మాదిరిగా మళ్ళీ మనకు ఉండేది ఏమంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయండి సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ ఉండేసి ఇక్కడ ఈజీగానే ఉంటాయి తర్వాత స్పెల్లింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఆప్కాప్ టెస్ట్కు స్పెల్లింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది ఒక స్టోరీ లాగా ఇస్తారు ఫస్ట్ ఏం రావాలి సెకండ్ ఏం రావాలి థర్డ్ ఏది రావాలి ఉంటుంది మరి హై లెవెల్లో మాత్రం మనకు అంటే లేటెస్ట్గా ఉన్నటువంటి మెయిన్స్లో ఎస్బీఐ కానీ ఐబీపీఎస్లో కానీ మెయిన్స్ లెవెల్లో ఉండకపోవచ్చు చాలా సింపుల్గానే ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ మార్క్ కూడా ఎక్కువే వస్తుంది మీరు చేసిన పని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ బాగా రాయండి రోజు మార్నింగ్ ఒక ఎగ్జామ్ రాయండి ఈవినింగ్ ఒక ఎగ్జామ్ రాయండి మరి దానికి సంబంధించినటువంటి డిస్కషన్ చేయండి మీకు ఫ్రెండ్స్తో కానీ లేకుండా మీకు ఓన్గా కానీ చేయండి సో ఒక పేపర్ చేసిన తర్వాత ఒకే పేపర్ను దాన్ని మళ్ళీ పక్కన పెట్టద్దండి ఈ రోజు పేపర్ చేస్తే ఈ యొక్క పేపర్ను మళ్ళీ మీరు ఒక సండే రోజు మళ్ళీ ఒక ఎగ్జామ్ రాయండి దాన్ని రాయండి మళ్ళీ తిరిగి రాయండి ఎందుకంటే దానివల్ల మనకు ప్రాక్టీస్ అవుతుంది మనం ఏం చేస్తున్నామంటే పేపర్ అసలు పక్కన పడేస్తున్నాం అది కాదు కావాల్సింది ఒక పేపర్ను కనీసం మీరు 2-3 సార్లు రుబ్బి పడేయాలా అప్పుడే మీకు స్పీడ్ పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం వస్తుంది సో రోజు కొత్తది చేసుకుంటే మీకు ఇబ్బంది ఎప్పుడైనా సరే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పడం అది ఏదైనా కావచ్చు రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మీకు ఎగ్జామ్ రాయడం వల్ల ఇదే పేపర్ని మళ్ళీ మీరు ఏం చేయాలి నెక్స్ట్ వీక్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మార్కు మీకు పెరిగి ఉంటుంది మార్కు పెరగడం వల్ల మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకం పెరిగిందనుకోండి సో నేను ఏదైనా సరే సాధిస్తాను అనే ధైర్యం నమ్మకం మీకు వస్తుంది అందువల్ల నేను చెప్పేది మీరు కంపల్సరిగా ఇంగ్లీష్ అయినా అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఈ రోజు రాసిన ఎగ్జామ్ పేపర్ని ఇసిరి పడేయకోకుండా దీని మళ్ళీ ఫ్యూచర్లో మనీ మీరు వాడుకోండి తర్వాత అర్థమెటిక్లో చూసినట్టయితే ఇక్కడ సింప్లిఫికేషన్స్ మినిమం ఉంటే మనకు 10 నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయండి సింప్లిఫికేషన్స్ మాత్రమే సో మనకు వచ్చే క్వశ్చన్స్ 35 ఇక 35 క్వశ్చన్స్తోనే మన దాదాపుగా 10 మినిమం 10 మ్యాక్సిమం 15 వరకు మనకు సింప్లిఫికేషన్స్ ఉంటాయి టోటల్లీ బేస్ ఆన్ బాడ్ మాస్ ప్లస్లు మైనస్లు ఇంటూలు డివిజన్లు హాఫ్లు వీటి మీద ఉంటాయి సో ఇక్కడ మీరు స్పీడ్ మ్యాథ్స్ బాగా చేయండి ఇక స్పీడ్ మ్యాథ్స్ అనేది మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్ పెట్టడం జరిగింది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఈజీగా మనం 15కి 15 అట్లా తెచ్చుకోవాలంతే ఓకేనా తర్వాత నెంబర్ సిరీస్ కానీ లేదా ర్యాంక్ నెంబర్ సిరీస్ కానీ ముఖ్యంగా మనకు ఎక్కువ వచ్చి మనకు నెంబర్ సిరీస్ ఇది వస్తుంది ప్యూర్ లెవెల్ అయితే మనకు ర్యాంక్ నెంబర్స్ ఇస్తాడు కానీ మనకు ఇక ఆప్కాకు సంబంధించి మనకు నెంబర్ సిరీస్ని 5 క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి మిమ్మల్ని కొంచెం తొక్కాలనుకున్నప్పుడు ర్యాంక్ నెంబర్ సిరీస్ ఇస్తాడు కానీ ర్యాంక్ నెంబర్ సిరీస్ కూడా నెంబర్ సిరీస్కి ఎవరైతే మంచి పట్టు ఉంటుందో వాళ్ళకు పెద్ద కష్టం కాదు ర్యాంక్ నెంబర్ సిరీస్ ఇది కూడా ప్రాక్టీస్ ఇది కూడా ఏమంటే గ్రూప్ క్వశ్చన్సే సో దీన్ని కూడా మనం ఏమిటా గ్రూప్ క్వశ్చన్స్ అంటాం గ్రూప్ అంటే మీ ఒక గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఇది కూడా గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి 5 క్వశ్చన్స్ ఇది 15 క్వశ్చన్స్ ఈయన మనకు ఎన్ని వచ్చా 15, 5, 20 క్వశ్చన్స్ వచ్చా దాదాపుగా 50% ఓన్లీ 2 టాపిక్స్ నుంచి వస్తాయి ఏంటి అవి సింప్లిఫికేషన్స్ మన నెంబర్ సిరీస్ నుంచి వస్తున్నాయి తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా మనకు అడుగుతారు ఇవి కూడా మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి ఇవి కూడా మనకు ఈజీనే తర్వాత మనకు కావాల్సింది ఏమంటే టాపిక్ క్వశ్చన్స్ అండి ఇంకా ఆ తర్వాత పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో ప్రొపోర్షన్ పార్ట్నర్షిప్
టైమ్ అండ్ వర్క్, స్పీడ్ డిస్టెన్స్, మెన్సురేషన్, ప్రాబిలిటీ, పర్మిటేషన్ కాంబినేషన్స్, ఎల్సిఎఫ్, వీటన్నింటి మీద కలిపి మొత్తం కలుపుకున్నట్టు మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 10 ఉంటాయి. అంటే ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత డిఐ డేట్ ఇంటర్ప్రిటేషన్ నుంచి డెఫినెట్గా మనకు 5 క్వశ్చన్స్ ఉండి తీరాల్సిందే. 5 నుంచి 10 క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆశ్చర్యం అవసరం లేదు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏవైతే గ్రూప్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ చేయండి. సో ఈజీగా మనం స్కోర్ చేసుకుంటే ఇక్కడ ఏమంటే సింప్లికేషన్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, నెంబర్ సీర్స్ కోర్స్ స్కోర్ చేసుకోవచ్చు, తర్వాత క్వాంటిటీ క్వశ్చన్ మనం స్కోర్ చేసుకోవచ్చు. సో వేటి మీద మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయో, గ్రూప్ క్వశ్చన్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయండి. అది రీజనింగ్ కావచ్చు లేక అరిథమెటిక్ కూడా కావచ్చు. బట్ ఓవరాల్ అయితే మాత్రం మనకి అరిథమెటిక్ కూడా హై లెవెల్ అంటే మనకి ఏముండదు. తర్వాత టాపిక్ ఏమంటే మనకి రీజనింగ్ అండి. సో రీజనింగ్లో మనకు వచ్చే టాపిక్స్ ఏమంటే ముఖ్యంగా పజిల్స్ అండ్ సిడింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో 35 క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పటికీ 35 క్వశ్చన్స్లో దాదాపుగా మనకు 15 మినిమం అయితే 15 క్వశ్చన్స్ వస్తాయి. 15 క్వశ్చన్స్ కంపల్సరీగా మనకి ఏముంటుందంటే పజిల్స్ అండ్ సీడింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకు వస్తున్నాయి. అది కూడా మనకు బ్యాంకింగ్లో మెయిన్స్ అంత హై లెవెల్ ఉండవు. ఇక్కడైతే మాత్రం మనకు అంటే గతంలో జరిగినటువంటి ఆప్కా బే చేసుకొని, గతంలో జరిగినటువంటి డీసీసీ బ్యాంక్ను బే చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో మనకు అంత లెవెల్ అయితే రావు. తర్వాత సిల్లాయిజం నుంచి 5 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో సిల్లాయిజం లేకుండా మనకి ఏ ఎగ్జామ్ జరగదు. తర్వాత డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి, ఓకే, సో డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ కూడా మనకు ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మనకు సిల్లాయిజం నుంచి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్షన్స్ 2 అయితే బ్లడ్ రిలేషన్స్ 3, ఈ 3 అయితే 2, ఈ విధంగా మనకి గ్యారంటీగా కలిసి మనకు వస్తాయి. సో కోడింగ్ డీ కోడింగ్ నుంచి కూడా ఖచ్చితంగా మనకు ఒక 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది. తర్వాత లెటరు నెంబరు ర్యాంక్ సింబల్ సీక్వెన్స్ నుంచి కూడా మనకు ఈజీగా ఉంటాయి, అది కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి. సో మరి ఇవి కాకుండా వేరేటి అంటే అడగొచ్చేమో కానీ, బట్ ఎక్కువ భాగం అంతా కూడా మనకు ఇక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, ఏం లేదండి ఇక్కడ మెయిన్ ప్రాక్టీస్ ఏమీ లేదు, ఇక్కడ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు జాబ్ వస్తుంది అంతే. ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 ఎగ్జామ్స్ రాయండి. సో డెఫినెట్గా అయితే మనం ఈజీగా మనం క్రాక్ చేసుకోవచ్చు. ఈ దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే రాబోయే డీసీసీ బ్యాంక్స్ కానీ, రైల్వేస్ కూడా వస్తుంది మన త్వరలోనే. గ్రూప్ 2లో కూడా మనకి ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీ ఉంది, రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ ఉంది, కరెంట్ అఫేర్స్ ఉంది. ఇవి కానీ మనం ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది కాబట్టి అట్లీస్ట్ మనం అప్లై చేస్తే చదవాలని ఇంట్రెస్ట్ మనకు వస్తుంది కాబట్టి చేయండి మిత్రమా. సో దీనికి సంబంధించి మన దగ్గర ఆప్కాబ్ సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే కేవలం 199 రూపీస్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా అత్యద్భుతంగా గతంలో జరిగిన ఎగ్జామ్స్ బేస్ చేసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మిత్రమా. 30 రియల్ మోడల్ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఇక్కడ, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ కోర్సు కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అనమాట. అదే మాదిరిగా ఒకవేళ ఇంటి దగ్గర మీరు చదువుకోలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ రండి, టర్నింగ్ పాయింట్ కడపకు రండి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది ఆఫ్లైన్లో బాగా బెస్ట్గా ఉంది సార్, ఆన్లైన్ ఇంటి దగ్గర చదువుకోలేకపోతున్నాం అంటున్నారు, ఇది మాత్రం వాస్తవం మిత్రమా. అందుకని ఇప్పుడు టర్నింగ్ పాయింట్ కూడా ఏం చేస్తుందంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కువ మేము కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నాం. మార్నింగ్ హాస్టల్లో ఉండే వాళ్ళకి మార్నింగ్ 6 to 8 వరకు స్టడీ ఉంటుంది, 9 to 1 వరకు మరియు 2 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి. తిరిగి సాయంత్రం నైట్ 8 to 10 వరకు మళ్ళీ స్టడీ ఉంటుంది. సో ఈ విధంగా చదివితే జాబ్స్ రావా, ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. అట్లీస్ట్ మీకు ఇది మిస్ అయినా కూడా రాబోయే ఎస్బీఐ కానీ, రైల్వేస్ కానీ, ఎస్ఎస్ కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మీకు మల్టీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మల్టీగా ఇస్తున్నాం అంటే మీరు ఓన్లీ బ్యాంక్స్ కాకుండా బ్యాంక్స్ అయినా ఎస్ఎస్సీ అయినా రైల్వేస్ అయినా, ఎందుకంటే రైల్వేస్ మనం 3 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి మనకి మెయిన్ గోల్ ఏమి, టు ఎంటర్ ద గవర్నమెంట్ సెక్టర్ అంతే. సో ఆ తర్వాత మీ యొక్క గోల్ ఏమవుతుంది దానికి వెళ్ళిపోదాం. సో దీనికి ఖచ్చితంగా డిసెంబర్లో అన్ని జాబ్స్ రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి టర్నింగ్ పాయింట్ కడప నుండి మీకు అత్యద్భుతంగా కోచింగ్ కానీ ఇక్కడ స్టడీస్ కానీ మీకు ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని సంప్రదించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకు నెంబర్ 868-80-80-802కి మీరు కాల్ చేయండి. అది కింద డిస్క్రిప్షన్లో మనక ఉత్తమ్స్ అకాడమీ ఉత్తమ్ రెడ్డి మనకు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసినామండి. సో దీని మీద జాయిన్ అయినట్లయితే మీకు ప్రతి కూడా ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాం. కంపల్సరీగా మన యొక్క వాట్సాప్ ఛానల్ మీద మీరు జాయిన్ కండి, ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ అది. సో కాబట్టి మీరు ఇమ్మీడియట్గా లేట్ లేకోకుండా మీరు హ్యాపీగా కడుపుకి చేసేయండి, లగేజ్ తీసుకుని రండి, ఎక్కడ ఉన్న ఎక్కడ నో ప్రాబ్లం. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరు వేరు హాస్టల్ వస్తూ ఉంది, ఎక్సలెంట్గా ఉంటుంది, మీరు ఇబ్బంది మన అవసరమే లేదు. సో ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి. బట్ మీరు వచ్చినా రాకపోయినా అయితే మాత్రం కంపల్సరీగా మీరు అందరూ కూడా ఆప్కా బ్యాంకుకి అప్లై చేయండి, బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. మనకి టెస్ట్ సిరీస్ కొనుక్కొని 199 రూపీస్కే రోజు 2 ఎగ్జామ్స్ రాసుకోండి, కానీ బాగా ప్రాక్టీస్ చేయండి, అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ దిస్
అండ్ కంపల్సరిగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.